వీడియో తీస్తున్న నాకైనా చూస్తున్నా నీకైనా అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా బతకాలని నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని నచ్చినట్టు బతకాలని మేడల్లో ఉంటూ కారుల్లో తిరగాలనే ఉంటుంది కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంట్రా అంటే ఇరవై ఐదేళ్ల వయసు వయసు మీద పడిపోతున్న తల్లిదండ్రులు చదవటానికో పెంచడానికో చేసిన అప్పులు పెళ్లికి వచ్చిన అక్క లేదా చెల్లి వీటన్నిటితో పాటు మనం ఎప్పుడు సెటిల్ అయితే పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూసే ఒక అమ్మాయి చదువుకు తగ్గ జాబు ఉండదు బిజినెస్ చేయడానికి చెల్లి గవ్వా ఉండదు ఈ పరిస్థితులన్నిటికి నువ్వు కారణం కాకపోవచ్చు కానీ ఈ పరిస్థితులన్నీ ఇలాగే కొనసాగుతున్నాయంటే మటుకు ఖచ్చితంగా నువ్వే కారణం అవుతావు రోజులు మారతాయి నెలలు మారతాయి సంవత్సరాలు మారతాయి కానీ మనం మారినంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు మన పరిస్థితులు మన స్థితిగతులు ఇవన్నీ మారాలంటే ఒకే ఒక్క మార్గం అదేంట్రా అంటే మనం మారాలి రియాలిటీ ఆఫ్ లైఫ్ను యాక్సెప్ట్ చేయాలి మన జీవితం పట్ల బద్దకాన్ని వదిలి బాధ్యత తీసుకోవాలి మనకి ఏమి రాదు ఏమి లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు నీకేమొచ్చు నువ్వేం చేయగలవు ఇది మాత్రమే ఆలోచించాలి చదివిన చదువుకు తగ్గ జాబ్ చేస్తావా లేదా నీకు నచ్చిన పను ఇష్టమైన పనిలో ఒక స్కిల్ ఎంచుకొని దానికోసం కష్టపడతావా ఇదే ఉండాలి అంతెందుకబ్బా ఒకరు స్వామి మాల వేసుకొని నలభై రోజులు ఒక అలవాటును వదిలేసి ఇంకొక అలవాటును అలవాటు చేసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మన జీవితం కోసం మనం ఒక్క రెండేళ్ళు ఫోకస్ చేస్తే మన జీవితంలో మన సక్సెస్ కాదంటావా ఖచ్చితంగా అవుతాం కదా కానీ మనం అంటే కొన్నాళ్ళు ఈ పని చేస్తాం అబ్బా దీనికన్నా ఇది బెటర్ ఉంది అని ఆ లోకి వెళ్ళిపోతాం ఇంకొన్నాళ్ళు ఇంకో పనిలోకి వెళ్తాం అలా వెళ్తూ ఉన్నంతకాలం పని మారుతుంది తప్ప నీ జీవితం ఎటువంటి మార్పు రాదు ఏదో ఒక దాని మీదే ఫోకస్ చేయి స్వామి వివేకానంద గారు ఒక గొప్ప మార్చి టేక్అప్

అవ్వాలంటే డిసిప్లిన్ అండ్ డెడికేషన్ చాలా ముఖ్యం డిసిప్లిన్ గా ఉండటానికి మనం చిన్న పిల్లలు అనుకోవచ్చు కాదు రేపు ఉదయం ఐదు గంటలు ఎగవాలంటే లెగవాలి రేపు ఈ పని పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఆ పని పూర్తే అవ్వాలి షాకులు చెప్పడం గాని కారణాలు వెతకడం గాని అస్సలు చేయకూడదు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా డెడికేషన్తో పనిచేయాలి అప్పుడే సక్సెస్ అవుతాం ఇంకా ఎదిగే క్రమంలో ఉన్నప్పుడు ప్రేమ అంటూ పిచ్చి నమ్మకాలంటూ ఇవన్నీ పక్కన పెట్టాలి ఎందుకంటే ప్రేమ మనల్ని వీక్ చేస్తుంది బానిసం చేస్తుంది కాబట్టి మన ప్రేమ అయినా ఇష్టమైనా ఏదైనా సరే అది మనం చేసే పని మీద మాత్రమే ఉండాలి మన ఫోకస్ అంతా మన పని మీద మాత్రమే ఉండాలి ఒక్క రెండు సంవత్సరాలు ఈ సోషల్ మీడియాని ఈ ఫ్రెండ్స్ని ఈ ప్రేమలు ఇవన్నీ పక్కన పెట్టేసి నీ కోసం నువ్వు బతుకు మిగతా జీవితం అంతా నువ్వు వద్దన్న ఎట్ట కావాలంటే అట్ట బతకొచ్చు మనీ లేకపోతే మనిషికి విలువే లేదబ్బా నీ ఫోకస్ అంతా ఏదో ఒక స్కిల్ మీద పెడితే ఆటోమేటిక్ గా ఆ స్కిల్ నీకు మనీ సంపాదించి పెడుతుంది నేను చెప్పేది ఒకటే లైఫ్ లో సెటిల్ అవ్వటం అంటే ఉద్యోగం రావటమో లేకపోతే ఇంకొక అమ్మని పెళ్లి చేసుకోవటమో ఇదే కాదు ఏ అప్పు లేకుండా ప్రశాంతంగా బతకగలగటం అది ఎప్పుడు వస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్ గా మనీ ఉన్నప్పుడు మనీ ఎప్పుడు వస్తుంది మనకంటూ ఒక స్కిల్ ఉన్నప్పుడు ఒక పనిలో పట్టు ఉన్నప్పుడు మాత్రమే అది ముందు దృష్టి పెట్టు మిగతా అవన్నీ ఆటోమేటిక్ గా మారతాయి మన బ్రతుకులు మారాలంటే మన జీవితం మారాలి మనం మారాలి మనం మారితేనే మన బ్రతుకులు మారతాయి కాబట్టి ముందు మనం మారదాం మిగతా అంతా ఆటోమేటిక్ గా మారతాయి